రఘురామకు చంద్రబాబు ఎందుకు ఫోన్ చేశారు? లీకైన ఆడియోలో ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు? ఎంపీ టికెట్ దక్కని రఘురామకు బాబిచ్చిన ఆఫర్ ఏంటి? చంద్రబాబు ఆఫర్ కు రఘురామ తలొగ్గాడా లేదా? రఘురామ కృష్ణంరాజు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండనుంది? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే మా వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అసలు మ్యాటర్లోకి వస్తే, ఏపీలో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్, అదే రఘురామ కృష్ణంరాజుకు నరసాపురం ఎంపీ టికెట్ రాకపోవడం. ఈ అంశం పైన అందరి నోట చర్చ జరుగుతోంది. సీఎం జగన్ పేరు చెబితే శివాలెత్తే నైజం, చంద్రబాబు అంటే అమితమైన అభిమానం, కూటమి తరపున పోటీకి ఇవేమీ ఆయనకు కలిసి రాకపోవడం శోచనీయమని ఆయన అభిమానులే చెబుతున్నారు. 2019 ఎలక్షన్స్ లో నరసాపురం ఎంపీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామ టీడీపీ క్యాండిడేట్ వేటుకూరి వెంకట శివరామరాజుపై 31,909 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గెలిచిన కొన్ని నెలలకే వైసీపీపై యుద్ధం ప్రకటించి జగన్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుందని, అవి సహించలేకే పార్టీ నుంచి బయటకొచ్చానంటూ నాడు క్లారిటీ కూడా ఇచ్చారు. నాటి నుంచి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి బహిరంగ మద్దతు తెలుపుతూ చంద్రబాబుకు పాజిటివ్ గా ప్రెస్ మీట్లు పెడుతూ వచ్చారు. ఇంతలా వైసీపీపై పోరాడిన రఘురామకు కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడింట్లో ఏ ఒక్క పార్టీ కూడా ఆయనకు టికెట్ ఇవ్వకపోవడం ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ అంశమే ఇప్పుడు టీడీపీ అధిష్టానాన్ని ఆలోచనలో పడేసింది. ఇప్పటికే పార్టీ కోసం కష్టపడ్డ దేవినేని ఉమా, బుద్ధ వెంకన్న, పరిటాల శ్రీరామ్ వంటి నేతలకు టికెట్లు ఇవ్వలేదన్న అపవాదును మూతగట్టుకున్నారు చంద్రబాబు. రఘురామ ఇష్యూలో కూడా అదే రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే కూటమి గెలుపుపై ఎఫెక్ట్ చూపే అవకాశము లేకపోలేదు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు ముందస్తు జాగ్రత్తగా రఘురామకు ఫోన్ చేసి సర్ది చెప్పే ప్రయత్నం చేశారంటూ సోషల్ మీడియా కోడే కూస్తోంది. పొత్తుల్లో భాగంగా నరసాపురం ఎంపీ సీటును బీజేపీకి ఇచ్చామని, ఒకవేళ టీడీపీకి కేటాయించి ఉంటే అభ్యర్థిగా రఘురామని అనౌన్స్ చేసేవాళ్లమంటూ చంద్రబాబు క్లారిటీ ఇచ్చినట్టు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో గెలిచి కూటమి అధికారంలోకి వస్తే టీడీపీ తరపున రాజ్యసభ సీట్ను చంద్రబాబు ఆఫర్ చేశారని, అందుకు రఘురామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. మరోపక్క వైసీపీకి ముందే రిజైన్ చేసి టీడీపీలో కానీ, జనసేన లేదా బీజేపీలో కానీ ఏదో ఒక పార్టీలో చేరి ఉంటే ఖచ్చితంగా నరసాపురం టికెట్ను RRR కు ఇచ్చి ఉండేవారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రఘురామ చేసిన ఈ ఒక్క తప్పిదమే ఆయనకు ఎంపీ టికెట్ రాకుండా ఆపిందని వారంటున్నారు. ఏది ఏమైనా రఘురామ కృష్ణంరాజుకు ఎంపీ సీటు ఇవ్వడానికి కూటమిలోని మూడు పార్టీలకు ఎందుకు చేతులు రావడం లేదని సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.